ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలిం పుష్ టు. ప్రపంచవ్యాప్తంగా అటు బన్నీ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఏర్నేని, రవిశంకర్, వైలు సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికీ విడుదలైన టీజర్ రెండు పాటలు ఎంతటి సస్పెన్స్ అందించాయో చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలోకి స్పెషల్ సాంగ్ షూట్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఈ సాంగ్ కోసం టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలను ఎంపిక చేశారు దర్శకుడు సుకుమార్. దాదాపు గత 5 రోజులుగా ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ పేరును ప్రకటించారు మేకర్స్. బన్నీ శ్రీలపై వచ్చే ఈ పాట కిస్సింగ్ అంటూ రానుంది. మొదటి పాటలోని ఊ అంటవా మామ ఎలాగైతే సెన్సేషన్ అయిందో రాబోతున్న కిస్సింగ్ కూడా అంత పాపులర్ అవుతుందని టీం భావిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ కిస్సింగ్ సాంగ్ లోని ఫోటో ఒకటి లీక్ అయింది. పింక్ డ్రెస్ లో బన్నీ శ్రీల ఈ సాంగ్ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ కిస్సింగ్ పాటలోని ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తున్న కేశవ చంద్ర రామవత్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక గ్రీన్ టీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడ వేగ అంజీ దర్శకత్వం వహించారు. అనన్య, కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. లంబాడి వర్గానికి చెందిన యువకుడి రిలీజ్ నుంచి ఈ సినిమాను స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కేశవ చంద్ర రామత్ మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 22న సినిమా రిలీజ్ కానున్నట్టు వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ని బలగంతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కమెడియన్ దర్శకుడు వేణులాన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీమ్కు ఆల్ ది బెస్ట్, ఇది మరో బలగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు. ఈ సినిమాలో జోర్దార్ సుజాత, ధనరాజ్, తనికిల పర్ణి, తాకబోతు రమేష్, కృష్ణ భగవాన్, రవి రచ్చ, మై వధు, లోహిత్ కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తెలంగాణ మాస్టర్ చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కా బాక్సాఫీస్ వద్ద పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కా సినిమాలో తన్వీరామ్, నయన్, సారిక హీరోయిన్స్గా నటించారు. దర్శక ద్వయం సుజిత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. కా సినిమాను చింత, గోపాలకృష్ణారెడ్డి భారీ ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్తో కా సినిమా దిగ్విజయంగా 2 వారంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో చిత్రం గ్రాండ్ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, మా కా సక్సెస్ మీట్కి వచ్చి బ్లెస్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్స్, మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవులకు కృతజ్ఞతలు అని తెలిపాడు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటాను. కా రిలీజ్కు ముందు నెగిటివ్గా మాట్లాడిన వారు 99% ఉండేవారే. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు, కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. కా టీం అందరికీ మూవీ సక్సెస్ క్రెడిట్ ఇస్తాను. సక్సెస్ ఫెయిల్యూర్స్ నా ఒంటికి పట్టవేమో, అందుకే ఫెయిల్యూర్ సక్సెస్కు ఒకేలా రియాక్ట్ అవుతున్నాను. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తుంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలా ఆ నెంబర్స్ మరిపోవడానికి. మా మూవీని ఆదరిస్తున్న వాళ్ళను పర్సనల్గా వచ్చి కలుస్తాను. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను అన్నారు. హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. తర్వాత కార్తికేయ 2తో ప్యాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టింది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా నా కథలో బలం కృష్ణుడికి ఎలివేషన్తోనే నార్త్ ఇండియన్ ఆడియన్స్కు బాగా రీచ్ అయింది. దీంతో సినిమాకి నార్త్లో విపరీతమైన ఆదరణ వచ్చింది. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్, పుష్ప తర్వాత ప్యాన్ ఇండియా రేంజ్లో ఇంపాక్ట్ చూపించిన తెలుగు సినిమా ఏదైనా ఉంటే అది కార్తికేయ 2ఏ. దీని తర్వాత నిఖిల్ 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత ఎన్నో ఆశలతో నిఖిల్ స్పై అనే సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్ సొంతం చేసుకుంది, కానీ కథలోపం వల్ల పెద్దగా ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత అప్పుడో ఇప్పుడు ఎప్పుడో అనే సినిమాతో నిఖిల్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో దివ్యాంశ, కౌశిక్, రుక్మిణి, వసంత్ హీరోలుగా నటించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కనీసం ప్రమోషన్స్ కూడా లేకుండా ఈ మూవీ టైజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు ది ఇండియన్ హౌస్ అనే సినిమాలు చేస్తున్నాడు. ఇవి సెట్స్ పైన ఉండగానే మరో సినిమా ఎప్పుడు ఫినిష్ చేశాడా అని అందరూ చర్చించుకుంటున్నారు. ట్రైలర్ కొంత ప్రామిసింగ్గానే అనిపించినా ఎందుకనో ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. జస్ట్ కొన్ని ఇంటర్వ్యూలతో ప్రమోషన్లతో మామ అనిపించారు. ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ లాంటి పెద్ద నిర్మాత నిర్మించినా ఎందుకనో అగ్రెసివ్గా మూవీ ప్రమోషన్ చేయలేదు. రిలీజ్ డేట్ కూడా సడన్గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అసలు ఇంటర్నల్గా ఏమైందనేది ఎవరికీ తెలియదు. కానీ ఈ మూవీ రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలామందికి తెలియకపోవడం గమనార్హం. జస్ట్ ఛానల్స్కి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా సరిపుచ్చారు.
సినిమాకు పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో ఈ సినిమాకి అసలు ఓపెనింగ్స్ కూడా రాలేదని టాక్ వినిపిస్తుంది. నిజానికి నిఖిల్కు 100 కోట్ల వరకు మార్కెట్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఆయన సినిమాలు కూడా ఇటీవల కాలంలో భారీ బడ్జెట్తోనే తెరకెక్కుతున్నాయి. అలాంటిది అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఎంతో కొంత ప్రమోషన్లతో హడావిడి చేసి ఉంటే కాస్త సినిమాకు బజ్ పెరిగేది, నిఖిల్ రేంజ్కు తగ్గట్టుగా ఓపెనింగ్స్ కూడా వచ్చేవి. మరి ఈ సినిమాను మేకర్స్ ఎందుకు సరిగ్గా ప్రమోట్ చేయలేదని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సినిమాలు ఒకే నిర్మాణ సంస్థకు సైన్ చేశాడు డార్లింగ్. ఇప్పటికే ప్రభాస్ చేతిలో 1/2 డజన్ వరకు సినిమాలున్నాయి. ది రాజా సాబ్ ఫౌజీ సెట్స్ పై ఉండగా స్పిరిట్, సలార్ 2, కల్కి 2 త్వరలో మొదలు కానున్నాయి. ఈ సినిమాలు తర్వాత స్టార్ డైరెక్షన్ ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ వేర్వేరు నిర్మాణ సంస్థలతో చేస్తున్నాడు. అన్ని కూడా భారీ బడ్జెట్ సినిమాలే. కానీ కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోమలే ఫిల్మ్స్తో ఏకంగా 3 సినిమాలకు సైన్ చేశాడు ప్రభాస్. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు హోమలే వారు. భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఆ ప్రాజెక్టులు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా మునిపెన్నడు చూడని సినిమాటిక్ అనుభూతిని అందించనున్నట్లు ప్రకటించారు. భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా 3 చిత్రాల పార్ట్నర్షిప్లో ప్రభాస్తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాటిక్ అనుభూతిని సృష్టించడానికి వేదిక సిద్ధమైంది. సలార్ 2తో ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది, సిద్ధంగా ఉండండి అని పేర్కొన్నారు. అలాగే ఈ 3 సినిమాలు 2026, 2027, 2028లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతాయని తెలిపారు. అయితే సలార్ 2 పక్కనే పెడితే నెక్స్ట్ 2 సినిమాల దర్శకులు ఎవరు, మళ్ళీ ప్రశాంత్ నీల్తోనే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేదంటే కేజీఎఫ్ 3లో ప్రభాస్ ఉంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఒకే సంస్థకు ప్రభాస్ 3 సినిమాలు సైన్ చేయడం అంటే హోంబలే ఫిలిం కోట్ల వర్షం కురుస్తుందనేది మాత్రం గ్యారంటీ.